Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు నిద్ర పట్టని అంశం ఇదేనా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా సిద్ధమని చెబుతున్నారు. ఆ మేరకు కేడర్లో జోష్ నింపుతున్నారు. ఎలక్షనీరింగ్ను పక్కన పెడితే ఇప్పుడు హామీలు చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న హామీ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు తాను అధికారంలోకి వస్తే ఏం చేయదలుచుకున్నారన్నది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెస్తామని చెప్పనున్నారు. తెలంగాణలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నగదు ఇస్తున్నారు. అయితే ఇంత కాకపోయినా 5 లక్షల వరకు ఒక్కొక్క దళిత కుటుంబానికి ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. దళితులు ఎక్కువగా జగన్ పక్షాన ఉన్నారు. ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు జగన్కు అండగా ఉంది. ఆ ఓట్లలో చీలిక తేవాలంటే దళితులతో పాటు గిరిజనులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలన్న యోచనలో ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ఎన్ని గిరిజన కుటుంబాలున్నాయన్న దానిపై లెక్కలు తీస్తున్నారని చెబుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు. వీటన్నింటితో పాటు జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు వివిధ పథకాల రూపంలో నగదును పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాలన్నింటినీ తాను కూడా అమలు చేస్తానన్న ప్రామిస్ను చంద్రబాబు చేయాల్సి ఉంటుంది. లేకుంటే 3.5 లక్షల కుటుంబాలు తనకు దూరమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆర్టీసీని తిరిగి కార్పొరేషన్ను చేయనని కూడా చంద్రబాబు గట్టి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఒకవైపు చంద్రబాబు సమీక్షలు చేస్తూనే మరోవైపు మేనిఫెస్టోపై దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.